బీజేపీ పెద్దలు ఏదో స్కెచ్ గీస్తున్నారు రాజకీయ పర్యటనలకు వచ్చి తెలుగు హీరోలని కలుస్తున్నారు ఇందులో రాజకీయం ఉందా లేక మీడియా ఫోకస్ కావడానికి చేస్తున్నారా సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతోందన్న వాదన అయితే వినిపిస్తోంది మన జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలోని మునుగోడు సభకి వచ్చిన ఆయన హైదరాబాద్ లో రాత్రి ఎన్టీఆర్ తో పాటు ఈనాడు రామోజీరావును కలిసి చర్చలు జరిపారు ఏం జరిగిందన్నది ఎవ్వరూ బయటకు చెప్పలేదు కానీ దీని వెనుక పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు త్రిపురార్ లో నటన బాగుందని ఎన్టీఆర్ ను కలిశానని అమిత్ షా అంటున్నా అందులో నటించిన రామ్ చరణ్ ని కలవకపోవడంతో ఈ అనుమానాలకి ఆస్కారం ఇచ్చినట్లయింది ఇక రేపు వరంగల్ లో బిజెపి తలపెట్టిన బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు ఈ సభకి హైకోర్టుకి కి ఎక్కి అనుమతి తీసుకొచ్చుకుంది బిజెపి ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ క్రమంలోనే రేపు హైదరాబాద్ కి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నడ్డాను కలుసుకునేందుకు హీరో నితిన్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది మొన్న ఎన్టీఆర్ తో మాట్లాడిన బీజేపీ పెద్దలు ఈ రోజు నితిన్ ని కలవడంలో ఆంతర్యం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు తెలుగు హీరోలతో బీజేపీ నేతల వరుస భేటీలు చర్చనీయాంశమవుతున్నాయి మొన్న జూనియర్ ఎన్టీఆర్ నేడు నితిన్ లను కలవబోతుండడం హాట్ టాపిక్ గా మారుతుంది దీని వెనుక ఖచ్చితంగా సినిమాల గురించి ఏం లేదని వారిని రాజకీయంగా ఉపయోగించుకునే ఎత్తుగడ మాత్రమే ఉందంటున్నారు పెద్దగా క్రేజ్ లేని యంగ్ హీరో నితిన్ తో బీజేపీ పెద్దలకి ఏం పని అన్నది ఇప్పుడు అందరూ ఆరాధిస్తున్నారు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి